మెదక్ జిల్లా టెక్మల్ మండలంలో ఆందోళన నియోజకవర్గం నుండి బహుజన ముక్తి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోమడి లక్ష్మణ్ నరసింహ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రాజోలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకులు ఆందోళన నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని ఆరోపించారు. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్నా కూడా నియోజకవర్గంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని అన్నారు. స్థానికుడైన తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. మంచం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు.